ఎవరైనా ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఎన్నాళ్ళు ఉపవాసం చేయగలరు మహా అయితే రెండు మూడు రోజులు తిండి లేకుండా ఉండగలరేమో కానీ అంతకంటే ఎక్కువ రోజులు కనుక పస్తులున్నట్లయితే వారి ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది ఈ మాత్రం విషయం వైద్య నిపుణులకే కాదు ప్రతి ఒక్కరికి తెలుసు సరిగ్గా ఇదే పాయింట్ను పట్టుకొని లాగారు కర్ణాటక మాజీ సీఎం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వీరప్ప మొయిలి ఏమిటి ఆయన లాగిన విషయం అంటారా మోయిలీ మామూలోడు కాదండి బాబోయ్ ఆయన రాజకీయ అనుభవం గురించి తెలుసుకున్న వారిని అడగండి చెబుతారు కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలంటారు ఇప్పుడు మోయిలీ కూడా అదే పని చేశారు ఈ నెల ఇరవై రెండున అయోధ్యలో బాలరాముని ప్రతిష్ట ఎంతో ఆడంబరంగా జరిగింది ప్రపంచమంతా దీన్ని వీక్షించింది వివాదాలు ఎన్ని ఉన్నా కార్యక్రమం మొత్తం సజావుగా సాగిపోయింది దేశంలో ఇప్పుడు సరికొత్త టూరిజం పాయింట్ గా అయోధ్య మరింత ఆకర్షణీయంగా ముస్తాబైంది అయితే మొయిలీ లేవనెత్తిన అంశం ఇది కాదు ఈ తతంగానికి ముందు మోదీ ఆచరించిన ఉపవాసం పదకొండు రోజుల పాటు కేవలం కొబ్బరి నీళ్లు మాత్రమే తాగి కఠినమైన ఉపవాసాన్ని పాటించారని బీజేపీ శ్రేణులు ప్రచారం చేశాయి దీంతో అనుమానం వచ్చిన వీరప్ప మొయిలి అసలు సంగతి బయటపెట్టారు దేశ ప్రధాని నరేంద్ర మోదీ కపట ఉపవాసంతో ప్రజలను మోసం చేశారని బహిరంగంగా ఆరోపించారు దొంగ దీక్ష చేసి శ్రీరాముని విగ్రహానికి ప్రాణప్రతిష్ట చేయడం అపచారమని కూడా మరో పాయింట్ తగిలించారు మొయిలీ కర్ణాటకలోని బల్లాపురంలో మీడియాతో మాట్లాడిన వీరప్ప మొయిలీ తన అనుమానాలను పేర్కొంటూ సంచలనం సృష్టించాడు ఏమి తినకుండా ఒకటి రెండు రోజుల కంటే ఎక్కువ ఉంటే మనిషి కింద పడతారని కానీ పదకొండు రోజుల పాటు నిష్ఠగా ఉపవాసమున్న మోదీ మాత్రం చలాకిగా ఎలా ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నాడని సూటిగా బీజేపీ నాయకులను మొయిలీ ప్రశ్నించారు ఇదంతా మోసం కదా అని నిలదీశారు చేయని ఉపవాసం చేసినట్లు నమ్మించి గర్భగుడిలోకి వెళ్లి పూజలు చేయడం అపవిత్రమని మోయిలీ అన్నారు రామ మందిరం పేరుతో రాజకీయాలు చేయడం మొదటి నుంచి బీజేపీకి అలవాటేనని కూడా ఆయన విమర్శించారు ఇప్పటికే చాలా మంది పీఠాధిపతులు మోదీ ప్రాణప్రతిష్ట చేయడానికి వ్యతిరేకించిన సంగతి తెలిసిందే వీటికి అదనంగా వీరప్ప మొయిలి కూడా కొత్త రాగం అందుకున్నారు లోగుట్టు కెరుక అన్నట్లు ఎవరి రాజకీయాలు వారు చేస్తున్నారు అంతిమంగా ప్రజలు ఎవరిని నమ్ముతున్నారో అనేది పార్లమెంటు ఎన్నికల ఫలితాల తర్వాత తేలుతుందని పలువురు రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు